చాలా పేదవాడు. అతను అడవిలో నుంచి కట్టెలు కొట్టి తీసుకొచ్చి అందమైన ఫర్నిచర్ ని తయారు చేస్తుంటాడు. సురేష్ కళ చాలా వినూత్నమైనది, కానీ ఇప్పటి వరకు తన కళకు తగిన మూల్యం తనకి ఎప్పుడూ దక్కలేదు. సురేష్ భాయ్, నేను ఈ టేబుల్ కి నీకు 1000 రూపాయలు ఇవ్వగలను. సరే అన్న, పర్లేదులే. సురేష్ నెలంతా కష్టపడినా 2-3 వేలకు మించి సంపాదించలేకపోతాడు. అతను సంపాదించిన డబ్బంతా తన భార్య శోభ చేతిలో పెట్టేవాడు. ఇదిగో, దీంతో ఇంటికి కావాల్సిన సరుకులన్నీ తీసుకురా. అలాగే, కానీ ఇప్పుడు మీరు ఇంకా ఎక్కువ పని చేయాల్సి ఉంటుందండి. ఎందుకు? ఎందుకంటే మన ఇంటికి త్వరలోనే ఒక కొత్త అతిథి రాబోతున్నారు. నిజంగానా? శోభ, నేను ఎంత సంతోషంగా ఉన్నానో నీకు ఎలా చెప్పాలి? ధన్యవాదాలు శోభ. ఎంత పనైనా సరే నేను రాత్రి పగులు పనిచేస్తాను. మన బిడ్డకి అన్ని సౌకర్యాలు అందేలా చూస్తాను శోభ. నువ్వేం కంగారు పడకు, ఈ వాల్ట్ నుండి ఇంట్లో అన్ని పనులు కూడా నేనే చూసుకుంటానులే. అరే లేదు లేదు, ఇంటి పనులు నేనే చేస్తానండి. పనులు చేస్తూ ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. నువ్వు వంట మాత్రం చేయి చాలు, మిగతా పనులన్నీ నేనే చేస్తాను. నువ్వేం చెప్పినా నేను అసలు వినను. సురేష్ సంతోషానికి ఆనకట్టలుండవు. ఆ రోజు నుంచి తను ఇంటి పనులన్నీ చేయడం మొదలు పెడతాడు. శోభ ఏదైనా పని చేయడానికి మొదలు పెడితే సురేష్ వెంటనే తనని అడ్డుకునేవాడు. శోభ, నీకు చెప్పాను కదా ఇవన్నీ చేయకూడదు అని. నేను చేస్తానని చెప్పాను కదా. కానీ మీరు పని చేస్తూ ఉంటే నేను కూర్చుని ఉండడం నాకు ఏమాత్రం నచ్చదు కదండి. నీకు నచ్చుతుందో లేదా అనేది నాకు అనవసరం. నువ్వు ఈ పనులన్నీ చేయకూడదు శోభ. మనకు పుట్టబోయే బిడ్డకు కూడా అది చాలా మంచిది. ఇక వెళ్ళు, ఆడు కూర్చోబో. సురేష్ అలా అనగానే శోభ ఒక కుర్చీలో కూర్చుంటుంది. సురేష్ అన్ని పనులు పూర్తి చేస్తాడు. అన్ని పనులు పూర్తి చేసిన తర్వాత సురేష్ శోభ పక్కన కూర్చుంటాడు. వాళ్ళిద్దరూ బోలెడన్ని కబుర్లు చెప్పుకుంటారు. పుట్టబోయే బిడ్డ గురించి ఇద్దరూ కలిసి ఎన్నో కలలు కంటారు. సురేష్ తన చెక్క పనులను చేసుకుంటూ ఉంటాడు. మరొక వైపు ఇంటి పనులు కూడా చేస్తాడు. తను చాలా సంతోషంగా ఉంటాడు. కాలం గడుస్తుంది. శోభ చాలా అందమైన ఆడపిల్లకు జన్మనిస్తుంది. సురేష్ తన బిడ్డను ఎత్తుకుంటాడు. తన కళ్ళల్లో ఆనంద బాష్పాలొస్తాయి. అరే మీరెందుకు ఏడుస్తున్నారు? నేను ఏడవడం లేదు, ఇవి ఆనంద బాష్పాలు. సురేష్ తన కూతుర్ని దగ్గరికి తీసుకుంటాడు. అది సురేష్ జీవితంలో అన్నిటికంటే సంతోషకరమైన రోజు. కొన్ని రోజుల తర్వాత సురేష్ శోభ తన కూతుర్ని ఇంటికి తీసుకొస్తారు. ఇప్పుడు సురేష్ ఎక్కువ సమయం తన కూతురుతోనే గడుపుతూ ఉంటాడు. అది ఎండాకాలం. సురేష్ చిట్టి తల్లి ఎండ వేడికి తట్టుకోలేకపోతుంది. తన ఎందుకు ఏడుస్తుంది? తనకు ఆకలిగా ఉందా ఏంది? లేదండి, ఇప్పుడే కదా పాలు తాగించాను. మరైతే ఎందుకు ఏడుస్తుంది? బహుశా తనకి వేడిగా ఉందేమో. శోభ పాప మీద కప్పిన బట్టను తీసేస్తుంది. అప్పుడు పాప కాసేపు ప్రశాంతంగా ఉంటుంది. కాని కాసేపటి తర్వాత మళ్లీ ఏడుస్తుంది. ఆసుపత్రిలో ఫ్యాన్ ఉంది కాబట్టి అక్కడ మౌనంగా నిద్రపోతూ ఉండేది. ఇక్కడ మన ఇంట్లో ఫ్యాన్ కాదు కదా, కరెంటు కూడా లేదు. నేనిప్పుడే వస్తానుండు. సురేష్ తన పక్కింటికి వెళ్తాడు. అతనితో కరెంటు గురించి మాట్లాడతాడు. తన పక్కింటి వ్యక్తి కరెంటు ఇవ్వడానికి సిద్ధపడతాడు. దానికి సురేష్ ప్రతీ నెల పక్కింటి అతనికి 300 ఇవ్వాల్సొస్తుంది. పక్కింటి నుండి తన ఇంటి వరకు ఒక కరెంటు తీగను లాక్కుంటూ వస్తాడు. తన ఇంట్లో బల్బును పెడతాడు. కరెంటు వచ్చేసింది, ఇప్పుడు మనం ఫ్యాన్ కొనాల్సి ఉంటుంది. ఫ్యాన్ కనీసం 1000 రూపాయలైనా ఉంటుంది కదండి. సురేష్ తన జేబులో చూసుకునేసరికి తన దగ్గర కేవలం 100 రూపాయలే ఉంటాయి. ఏం పర్వాలేదు, మళ్ళీ డబ్బులొచ్చిన తర్వాత మనం ఫ్యాన్ ని కొనుక్కుందాం. సురేష్ పాప వైపు చూస్తాడు. పాప వేడికి తట్టుకోలేకపోతుంది. నేను చూస్తాను, ఏదైనా ఫాస్ట్ ఫ్యాన్ దొరుకుతుందేమో. అలాగే. సురేష్ పాత సామాన్ల దుకాణానికి వెళ్తాడు. అన్నా, మీ దగ్గర ఏదైనా ఫాస్ట్ ఫ్యాన్ ఉందా? ఆ ఉంది, కానీ దాని బాడీ అసలు బాగాలేదు. కానీ మోటార్ బాగా పనిచేస్తుంది. నీకు కావాలంటే తీసుకో, బాడీ మార్చుకో. పాత సామాన్ల దుకాణంలో ఒక పాత సీలింగ్ ఫ్యాన్ దొరుకుతుంది. దాని బాడీ విరిగిపోయి ఉంటుంది. దీని ధర ఎంతన్నా? నిజానికి 100 రూపాయలు, కానీ దీని బాడీ విరిగిపోయి ఉంది కాబట్టి నువ్వు 50 రూపాయలు ఇవ్వు. ఇదిగో ఇయ్యండి అన్నా. సురేష్ ఆ వ్యక్తికి 50 రూపాయలను ఇచ్చి ఆ ఫ్యాన్ ని కొనుక్కుంటాడు. ఫ్యాన్ కొన్న తర్వాత సురేష్ హార్డ్వేర్ దుకాణానికి వెళ్తాడు. అన్నా,
ఈ ఫ్యాన్ బాడీ ఇంకా బ్లేడ్ ఎంత అవుతుందన్నా? ఇది చాలా పాత మోడల్ తమ్ముడు, దీని బాడీ చాలా ఖరీదుగా ఉంటుంది. బాడీ ఇంకా బ్లేడ్ కలిపి 1000 రూపాయలు ఉండొచ్చు. అంత అవుతుందా? 1000 రూపాయలు అనే మాట వినగానే సురేష్ ఆశ్చర్యపోతాడు. అంత ఎక్కువ డబ్బు తను ఎక్కడ్నుంచి తెస్తాడు? అందుకని తను మౌనంగా ఇంటికి వెళ్లిపోతాడు. మీరు ఫ్యాన్ తీసుకొనొచ్చారా? ఇదిగో తీసుకొచ్చాను, కానీ ఈ ఫ్యాన్ బాడీ అంతా విరిగిపోయిందే. దీనికి కొత్త బ్లేడ్లు ఇయ్యాలంట, దానికేమో 1000 రూపాయలు అవుతాయంటున్నాడు. ఏంటి అంత ఎక్కువ డబ్బు ఇప్పుడు ఎక్కడి నుండి వస్తుంది? ఏదో ఒకటి చేద్దాంలే. సురేష్ ఆ ఫ్యాన్ ని అక్కడ పక్కన పెట్టేస్తాడు. ఆ ఫ్యాన్ ని తను ఏం చెయ్యగలడా అని ఆలోచిస్తూ ఉంటాడు. నేను గనక ఈ ఫ్యాన్ బాడీ ఇంకా బ్లేడ్ ని చెక్కతో చేశానంటే? అలా చేసే అవకాశం ఉంటుందా? నేను ఒకసారి ప్రయత్నం చూస్తానే, అది కాకుండా పాప ఏడికి తట్టుకోలేకపోతుందే. సురేష్ ఫ్యాన్ తీసుకుని బయటికి వెళ్తాడు. అక్కడ తన ఎదురుగా ఉన్న కర్రలతో ఫ్యాన్ బాడీని తయారు చేయటం మొదలు పెడతాడు. తను చాలా నిష్ఠగా పనిచేస్తూ ఉంటాడు. ఎన్నో గంటల తర్వాత మొత్తానికి తను చెక్కతో ఫ్యాన్ బాడీని తయారు చేస్తాడు. అతను ఫ్యాన్ ని జాయిన్ చేస్తాడు. తయారు చేసేశాను. సురేష్ తన చెక్క ఫ్యాన్ ని ఇంటి లోపలికి తీసుకువెళ్తాడు. దాన్ని సీలింగ్ కి తగిలిస్తాడు. దానికి కరెంటు కనెక్షన్ ఇస్తాడు. ఆ తర్వాత స్విచ్ వేయగానే ఫ్యాన్ తిరగడం మొదలు పెడుతుంది. అరే వా! దాంతో ఏడుస్తున్న పాప వెంటనే ఏడుపు ఆపేస్తుంది. ఇది పనిచేస్తుందే? చూడండి, పాప ఏడుపు కూడా ఆపేసింది. దేవుడి దయ వల్ల తనకి ఏ కష్టం రాకుండా చూసుకోగలగాలి. ఒక మంచి తండ్రిగా ఉండాలనుకుంటున్నాను. మీరు చాలా మంచి తండ్రి అండి. పాప సంతోషంగా ఉంటుంది, అందుకని శోభ సురేష్ కూడా సంతోషిస్తారు. మరుసటి రోజు వాళ్ళింటికి గ్రామ పంచాయతీ ఆఫీసర్ వస్తాడు. మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలున్నారా? అవును సార్, లోపలికి రండి. ఆ ఆఫీసర్ ఇంటి లోపలికి వెళ్తాడు. నాకు కూతురు పుట్టింది సార్. నిన్ననే కదా పుట్టింది? అవును సారు. అప్పుడే ఆఫీసర్ దృష్టి పైన తిరుగుతున్న చెక్క ఫ్యాన్ మీద పడుతుంది. ఇదెలా సాధ్యమవుతుంది? ఇది నిజంగానే చెక్క ఫ్యానా? సారు, నేనే స్వయంగా తయారు చేశాను. అద్భుతం, చాలా బాగుంది. నేను ఇంతవరకు ఇటువంటి కలను అస్సలు చూడలేదు. ఇది కలగా సారు పేదరికం. సురేష్ తను చెక్క ఫ్యాన్ ని ఎందుకు తయారు చేశాడు అనేది ఆఫీసర్ కి చెప్తాడు. ఆ ఆఫీసర్ చెక్క ఫ్యాన్ ని అలాగే సురేష్ కుటుంబానికి ఫోటో తీస్తాడు. అదే సమయంలో తన కథ మొత్తం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. దానివల్ల ఏమవుతుంది సారు? ఏమవుతుందో నీకు త్వరలోనే తెలుస్తుంది. ఇక నేను వెళ్తాను, మళ్ళీ తప్పకుండా కలుస్తాను. చెక్క ఫ్యాన్ అలాగే సురేష్ కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందరూ సురేష్ కి సాయం చేయడానికి వస్తారు. చాలా మంది ఆ ఆఫీసర్ అకౌంట్ లో డబ్బులు వేస్తారు. కొన్ని రోజుల తర్వాత ఆ ఆఫీసర్ డబ్బులు బ్యాగ్ తీసుకుని సురేష్ ఇంటికి వెళ్తాడు. నీ కథను ప్రపంచమంతా చూసింది. ఇలా చూడు, అందరూ నీకు సహాయం చేయడం కోసం ఎంత డబ్బును పంపించారో, నీవు నీ కూతురికి అన్ని సౌకర్యాలు అందించగలవు. సురేష్ శోభాల కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి. ఇదంతా జరుగుతుంది అని వాళ్లు అస్సలు ఊహించలేదు. సురేష్ కుటుంబం పరిస్థితి మారిపోతుంది. ఇప్పుడు సురేష్ తన కూతురికి అన్ని సౌకర్యాలను అందించగలుగుతున్నాడు. తను సంతోషంగా ఉన్నాడు. అదంతా కూడా తను చేసిన చెక్క ఫ్యాన్ వల్లే సాధ్యమైంది.